हाई फ्रेंड्स, वेलकम टू माय टेस्टी फूड। टुडे रेसिपी फ्राई पीस चिकेन बिरयानी। मन मामूलुगा वाडुकुने इंट्लो राइस तोने चिकेन बिरयानी टेस्टीगा एला प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानु। मनम एप्पुडु चेसुकुने बासमती राइस तो काकुंडा इंट्लो वाडुकुने राइस तोने टेस्टीगा सिंपल गा फ्राई पीस चिकेन बिरयानी ईजीगा चेसुकोवच्चु। ई रेसिपी स्टार्ट चेयबोये मुंदु मीरु कनुक फस्ट टाइम मा चानल चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेयंडि, अलागे पक्कन उन्न बेल ऐकान नि प्रेस चेयंडि, मा नोटिफिकेशन्स मीकु अंदुतायि। हाफ केजी चिकेन తీసుకున్నాను, ఇది బోన్ తోనే తీసుకున్నాను, బోన్లెస్ కాదు। ఇందులో 2 టీ స్పూన్ల కారం వేస్తున్నాను, అలాగే తగినంత salt వేసుకోండి। కొద్దిగా salt తగ్గించి వేసుకోండి, ఎందుకంటే కొద్దిగా రైస్ లో కూడా వేసుకోవాలి। అలాగే చిటికెడు పసుపు 1 టీ స్పూన్, గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్, ధనియాల పౌడర్ 1 టీ స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి। इला सन्नगा पड़ुका कट चेसना ओक 6 पच्चिमिर्चिनी कूडा वेसुकोंडी। रेंडु पेद्द साइज आनियन्स नी इला सन्नगा पड़ुका कट चेसुकोंडी। एंत वीलैते अंत सन्नगा आनियन नी कट चेसुकोंडी। अलागे टमाटो नी कूडा इला सन्नगा चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोनी दान्नी कूडा वेसेसुकोंडी। ओक निम्मकायनी कूडा इंदुलो पिंडेसेयालि। ఇలా అన్ని వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి। చూసారు కదా, ఇదంతా కూడా మంచిగా కలిసిపోయేలాగా ఇలా మిక్స్ చేసుకొని ఇలా కలిపేసుకున్నాం కదా, దీనిపైన ఒక మూత పెట్టేసి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు నానబెట్టేద్దాం। ఇప్పుడు అలాగే రైస్ కూడా తీసుకోవాలి। ఒక గిన్నెలోకి 1.5 కప్ రైస్ తీసుకున్నాను। ఈ రైస్ ని ఒక 2-3 సార్లు క్లీన్ గా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసేసి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు దీన్ని కూడా నాననివ్వాలి। ఈ రైస్ కూడా పక్కన పెట్టేసుకుందాం। ఇలా రైస్ ని కూడా హాఫ్ ఎన్ అవర్ పాటు నానబెట్టేద్దాం। చికెన్ ని కూడా హాఫ్ ఎన్ అవర్ పాటు నానబెట్టేద్దాం। హాఫ్ ఎన్ అవర్ తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టి ఇందులో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఇందాక మారినేట్ చేసుకున్న చికెన్ ని ఈ కడాయిలో వేసేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత గాని ఏమీ పెట్టకుండా ఇలాగే స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచేసి ఒక 5 నిమిషస్ పాటు ఉడకనిస్తే అందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది। మనం చికెన్ ని ట్రై చేసుకోవాలి కాబట్టి మూత పెట్టకండి, వాటర్ ఆవిరైపోతే ఇది తొందరగా డ్రై అయిపోతుంది। ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। ఈ చికెన్ ఉడకడానికి మనకి ఒక 15 టు 20 నిమిషస్ పడుతుంది, పూర్తిగా డ్రై అవడానికి 20 నిమిషస్ దాకా పడుతుంది। ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఇలా ఉడకబెట్టేస్తే సరిపోతుంది। చూస్తున్నారు కదా, ఇలా ఒక 15 నిమిషస్ తర్వాత ఇలా అవుతుంది, మాక్సిమం ఉడికిపోయినట్టే। ఇప్పుడు ఇందులో ఒక 2-3 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోండి। ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి మంచిగా కలిపేసి మరొక 5 నిమిషస్ పాటు ఇలాగే ఉడకనివ్వాలి। చూసారు కదా, 5 నిమిషస్ తర్వాత ఇలా ఉడికిపోయింది। టోటల్ గా 15 టు 20 నిమిషస్ తర్వాత ఇలా పూర్తిగా డ్రై అయిపోతుంది చికెన్। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకుందాం। స్టవ్ పైన పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి, అలాగే కొద్దిగా సాజీదా వేసుకోండి, ఒక మరాఠీ ముక్క వేసుకోండి, కొద్దిగా బండ పువ్వు, కొద్దిగా అనస పువ్వు, అలాగే 2 దాల్చిన చెక్క పీసెస్, 2 బిర్యానీ ఆకులు, 6 లవంగాలు। ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి గరిటతో కలిపేసుకోండి। ఆ తర్వాత సన్నగా కట్ చేసిన 4 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి। ఇలా పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి। మనం ఇందాక చికెన్ లో 1 టీ స్పూన్ వేసుకున్నాం కాబట్టి మరి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు। ఇది కూడా కొంచెం వేగిన తర్వాత ఇందాక నానబెట్టిన రైస్ ని
వాటర్ వంపేసి రైస్ మాత్రం గిన్నెలో వేసేసుకోండి. నేను 1.5 కప్ రైస్ తీసుకున్నాను. 1.5 కప్కి 3 కప్స్ వాటర్ యాడ్ చేశాను. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేయండి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి రైస్ 80% ఉడికే వరకు ఉడకనివ్వాలి. ఇలా రైస్ 80% ఉడికిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసిన పీసెస్ ఉన్నాయి కదా, ఇలా రైస్ను ఒకసారి కలిపేసి, మరి ఎక్కువగా కలపకండి, మీద మీద కలిపేసి ఇలా రైస్ పైన చికెన్ పీసెస్ వేసేసుకోండి. ఇప్పుడు ఒక మూత పెట్టేసి 3-4 మినిట్స్ పాటు ఇలాగే అన్నాన్ని దమ్ముకేసుకుంటే రైస్ పూర్తిగా ఉడికిపోతుంది. ఆ తర్వాత ఒకసారి మూత తీసి చూడండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. రైస్ అయిపోయినట్టే ఇంకా ఇప్పుడు ఈ బిర్యానీని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూసారు కదా ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, మీరు ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది కామెంట్ బాక్స్లో తెలపండి. అలాగే మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.